నమస్తే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ నిజాంవలి స్టాచ్యూ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనం చూస్తున్నాం, గత 24 గంటల నుండి కదిరి ప్రాంతంలో, కదిరి నియోజకవర్గం, జిల్లా వ్యాప్తంగా కూడా అంతా వాతావరణం అంతా కూడా చాలా మోడాలతో, చిరుజల్లులతో కదిరి ప్రాంతం అంతా కూడా తడుస్తున్నటువంటిది మనకందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు ఉదయం నుండి మనం చూస్తే ఒక రకంగా కదిరి ప్రాంతంలో ఒకవైపు మంచు, అలాగే ఒకవైపు చిరుజల్లులు, అంటే పూల వర్షం, ఈ యొక్క మల్లెపూల వర్షం అంటారు మామూలు పాతకాలంలో, మరి అలాంటిది చిరుజల్లులు కొడుతూ మరి చాలా చాలా కూడా చలిగా కూడా కదిరి ప్రాంతం అంతా కూడా ఉందని మనకు అర్థమవుతున్నట్టు. మరి దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారు, వయసు పైబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎలా అంటే క్లైమేట్ చేంజ్ అయినతానే ప్రతి ఒక్కరికి కూడా జలుబు, అలాగే వైరల్గా వచ్చేటువంటి ఫీవర్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, తదితర రోగాలు కూడా. మరి దీంట్లో భాగంగా మరి ఒక్కటి సుదీర్ఘంగా శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఉండేటువంటి వారు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎలాంటి వాతావరణం చాలా కోల్డ్గా ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే పాడేరు, అల్లూరు సీతారాం జిల్లా తదితర ప్రాంతాల్లో -4, -5, -10 డిగ్రీలు పడిపోయినటువంటిది చలి. మరి అలాగే కదిరి ప్రాంతంలో కూడా చాలా చలి అనేటువంటిది కూడా చాలా విపరీతంగా ఉంది. దాంట్లో ఈ మోడాలు మరియు ఈ చిరుజల్లులు కూడా, కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్యపరంగా. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ స్నేహితులు, స్నేహితులకు అందరూ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి మీ ముందుకి కదిరి ప్రాంతంలో చిరుజల్లులు కొడుతున్నటువంటిది మనము ఈ న్యూస్ ద్వారా మరొకసారి మా చిరు ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు తీసుకొస్తాం.